పెద్దపల్లి పట్టణంలోని బండారి కుంటలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి కన్వీనర్ బొల్లం లక్ష్మీనారాయణ, సేవాదళ సభ్యుడు విజయ్ సింగ్ బాషా మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని బండారికుంట ప్రాంతంలో బైపాస్ రోడ్డు ప్రక్కన పెద్దపల్లి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ బొల్లం లక్ష్మీనారాయణ, సేవాదళ సభ్యుడు విజయ్ సింగ్ బాషా మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహణకు కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా పెద్దపల్లి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని బండారికుంట ప్రాంతంలో బైపాస్ రోడ్డు ప్రక్కన 40 మొక్కలు నాటినట్టు తెలిపారు. గత సంవత్సరం వేసవి కాలంలో విపరీతమైన వేడిని చూశామని అన్నారు. రామగుండం గోదావరిఖని ప్రాంతంలో సింగరేణి సంస్థ కోల్ మైన్స్ను ఓపెన్ కాస్ట్లుగా మార్చడం వల్ల చెట్లు లేకుండా పోతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ సహకారంతో వారు అందజేసిన మొక్కలను సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నాటడం జరిగిందని తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి ఆశీస్సులతో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమము సత్యసాయి సేవా సమితి పెద్దపల్లి వారు 40 చెట్లు ఇక్కడ బైపాస్ రోడ్లో నాటడం జరిగింది. ఈరోజు సత్యసాయి ఆర్గనైజేషన్ నుంచి అన్ని సమితిల నుంచి ఈరోజు చెట్టు నాటే కార్యక్రమం చేపట్టమని ఆర్గనైజేషన్ నుంచి చెప్పడం ప్రకారంగా ప్రతి సమితి నుంచి కూడా ఈరోజు సత్యసాయి సేవా భక్తులు చెట్లు నాటే కార్యక్రమం చేపట్టి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులు పొందగలరు. మన ప్రపంచవ్యాప్తంగా హరితహార కార్యక్రమాన్ని చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. అది సత్యసాయి సేవా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యాచరణ రూపొందించడం జరిగింది. అందులో భాగంగా మన పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలో బండారికుంట అటువంటి బైపాస్ రోడ్లో ఈరోజు ఈ చెట్లు పెట్టే కార్యక్రమాన్ని పెద్దపల్లి సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. దీనికి మన పెద్దపల్లి మున్సిపల్ శాఖ కమిషనర్ గారు అలాగే చైర్మన్ గారు వారి యొక్క సహాయ సహకారాలు వాళ్ళు మాకు చెట్లు అందించడం జరిగింది. వారి యొక్క సహాయ సహకారాలతో ఈ చెట్లకు పెట్టే కార్యక్రమాన్ని ఇక్కడ మేము సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు గత పోయిన ఎండాకాలంలో చూసుకున్నట్టయితే చాలా విపరీతమైనటువంటి వేడి ఇక్కడ ఏర్పడింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లలో ఏసీలు వేసుకున్నా కానీ ఏసీలు కూడా పనిచేయని యొక్క పరిస్థితి మనం గత ఎండాకాలంలో చూసాము. ఎందుకంటే మన పక్కనే ఉన్నటువంటి రామగుండం గోదావరిఖని ప్రాంతంలో సింగరేణి కోల్ మైన్స్ ఏవైతే ఓపెన్ కాస్టులుగా మార్చడం జరుగుతుందో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అడవిని మొత్తాన్ని తీసివేసి ఓ సింగరేణి వాళ్ళు ఓపెన్ కాస్టులుగా మార్చడం వల్ల ఈ యొక్క చెట్లు అనేటివి లేకుండా పోతుంది. కనుక అందుకే ఇప్పుడు మనమంతా ఈ చెట్లను పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క హరితహార కార్యక్రమాన్ని తీసుకొని సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో మున్సిపాల్గా వారి యొక్క సహాయ సహకారాలతో ఈ చెట్లను పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.